నమస్తే అందరికీ. రంజాన్ వచ్చిందనగానే అలీం మీద పానం గునుస్తుంది అందరికీ. అప్పిలమ్మ, మనము అలీం తయారు చేసుకుందామా? సరే, 2 కిలోల మటన్ ఇగోట్ల మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలమ్మలే. తర్వాత పచ్చిమిరపకాయలలో నీళ్లు పోసి ఫ్రెష్గా కడుక్కొని ఆ కుక్కర్లో పచ్చిమిరపకాయలు కూడా వేసేసేయాలి. తర్వాత ఒక పెద్ద చెంబుతోటి 3 చెంబుల నీళ్లు పోసేసి డక్కన్ పెట్టి పొయ్యి మీద పెట్టేసి ఒక 10 నుంచి 15 సీటీలు వచ్చేంత వరకు అంటే మటన్ మెత్తగా ఉడికిపోవాలి. ఇంకా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అంటుంది చూడు. ఏమని ఇట్లా ఒక 15 సీటీలు వచ్చినాక ఇగో దీన్ని కిందికి దింపేసుకొని ఇగో ఇట్లా కావాలి మటన్ మొత్తం ఇట్లా ఉడికిపోవాలి అమ్మలే. తర్వాత పొయ్యి మీద వేరే పెద్ద భగవాన పెట్టేసుకొని ఈ కుక్కర్లో అదంతా అల్లేసేసేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా ఇవి మంచిగా కట్ చేసుకొని కడుక్కొని దాంట్లోనే అల్మెలిగడ్డ వేసేసి ఇది తీసుకుపోయి ఆ మటన్లో వేసేసేయాలి. ఇంకో ఇట్లా మటన్లో వేసేసేయాలి కొత్తిమీర పుదీనా అల్మెలిగడ్డ మంచిగా కలిపేసేయాలి. ఎట్లా అంటే మంచిగా కొత్తిమీర పుదీనా అల్మెలిగడ్డ మంచిగా మిక్స్ అయిపోవాలల్లా. నెక్స్ట్ ఒక భవనలో ఒక పెద్ద చెంబుతోటి 2 చెంబుల నీళ్ళు పోసి మన గోధుమ పిండి ఉంటుంది కదా అదిగో ఇట్లా నీళ్ళల్లో కలిపేసి ఇట్లా చేసుకొని ఇది మటన్లో కలిపేసేయాలి అమ్మలే. ఇంకో మనము గోధుమ పిండి మొత్తము ఇగో ఇల్లు వేయగానే ఇగో ఇంత మంచిగా అనిపిస్తుంది అమ్మలే. తర్వాత దాన్ని మంచిగా గంటెతో మంచిగా కలిపేసేయాలి. ఇప్పుడు మెయిన్ మసాలాలు ఆ అలీంలో ఏవేవైతే మసాలాలు వేస్తామో హైదరాబాదీ మసాలాలు అవన్నీ ఇప్పుడు మనం వేయాలమ్మలే. ఎండిపోయిన గులాబీ రెక్కలు, దాల్చిన చెక్క, ఇలాచీ పొడి, జాపత్రి, జాజికాయ, లవంగాలు, కబాబ్ చిన్నీ ఇవన్నీ మసాలాలు వేసి మంచిగా కలిపేసేయాలి. కలిపేసి పప్పుగుత్తు తీసుకొని మటన్ మొత్తం తుకుడలు తుకుడలు అలా మొత్తం మిక్స్ అయిపోయి అది మొత్తం అలీం లెక్క వచ్చేటట్టు దాన్ని గోట కొట్టాలి. టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలమ్మలే. తర్వాత ఒక చాయ్ గిలాస్ ఉంటుంది కదా చిన్నది, దాంతో ఒక గిలాస్ కందిపప్పు, ఒక గిలాస్ బాస్మతి, ఒక గిలాస్ శనగపప్పు ఇది ఏం చేయాలి ఒక మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసి మంచిగా గ్రైండర్ పట్టేసి మెత్తగా దీన్ని తీసుకొని కొన్ని నీళ్ళు దీనికి యాడ్ చేసి ఇది తీసుకొని ఆ అలీంలో కలిపేసేయాలి. ఇది అల్లా కలిపినాక మంచిగా దాన్ని మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసినాక ఆవుని ఒరిజినల్ది 1/2 కిలో ప్యాకెట్ తీసుకొని ఈ అలీంలో పోసి మంచిగా కలిపేసుకోవాలి. పొయ్యి మాత్రం సిమ్లోనే పెట్టేసేయాలి, అడగంటొద్దు, మంచిగా దీన్ని కలపాలి. ఆహాహా, ఎట్లా వచ్చేసింది చూసినా అమలే రంగు. హైదరాబాద్ ఫేమస్ అలీం రెడీ.